రవీందర్, నిజామాబాద్ లో రైతులు ఏమంటున్నారు? ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు చూసినట్టయితే రుణమాఫీ విషయంలో కుటుంబంలోనే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఎదురవుతున్నాయని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు అలసిపోయాడు. అలసిపోయినటువంటి రైతుకు ఆదరణ కరువైంది. ఎవరిని సంప్రదించాలనే ఆందోళన రైతు తమ ఆవేదనను వెళ్ళగక్కడానికి అనేక రూపాలుగా గత 4 నెలల నుంచి రైతుకు తోచిన విధంగా ఆర్జిస్తున్నాడు. ఆ సాయం కోసం వెయిట్ చేస్తున్నాడు, భరోసా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వివిధ రూపంలో రైతు భరోసా కోసం, అదేవిధంగా రుణమాఫీ కోసం అనునిత్యం ఏదో రకంగా పోరాటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అయినా ఈ రైతుల పట్ల కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అనేక మంది అనేక విమర్శలు చేసినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలలేదు. అందుకు పరిష్కారాలు చూపించిన మార్గాలు ఇప్పటి వరకు అన్వేషించలేదు. ప్రభుత్వం తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి, రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వివరిస్తున్న తీరును యావత్తు రాష్ట్రంలో ఉన్నంత రైతాంగం గమనిస్తుంది. ఇప్పుడైతే దాదాపుగా 2 సార్లు పంటకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఎగవేసిందని చెప్పవచ్చు. ఎండాకాలం పంటను, ఆనాకాలం పంటను, ఎండాకాలం పంట కోసి ఇంట్లోకి వచ్చిన ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు ఇప్పటివరకు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలో మళ్ళీ పంట వేసినటువంటి రైతులు అప్పోసప్పో వెలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేతనైన సాయం చేసి బంగారం లాంటి వసూలను కుదురబెట్టి 3 రూపాయలకు 4 రూపాయలకు ఇంట్రెస్ట్గా తీసుకొచ్చినటువంటి రైతులు నాట్లు వేసుకోవడం జరిగింది. నాట్లు వేసుకున్నారు. ఈ దసరా తర్వాత, దసరా కన్నా ముందు కోతలకు వస్తాయి. ఇప్పుడు దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 600,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కోయడానికి సిద్ధంగా ఉంది. 600,000 రైతులంతా ఆపన్నస్తం కోసం, ఈ రైతుల భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఈ పాలకులకు రైతుల పట్ల ప్రేమ కానీ, ఈ రైతుల పట్ల ఈ ఎలాంటి ప్రేమ లేకుండా వ్యవహరించిన తీరు పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత 8 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర, అదేవిధంగా రోడ్డు మీద రాస్తారోకలు, ధర్నలు, తమ పిల్లా పాపలతో వచ్చి రైతాంగం ఇవాళ ఆవేదన వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తుంది. రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని ప్రశ్నిస్తే పాలకుల నుంచి కనీస స్పందన కరువు కాగా అరెస్టులు చేయించి రైతుల మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి భయపెట్టే పరిస్థితి నెలకొంది. రైతులంతా ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, అటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్ము రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతాంగం, అక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతాంగం ఒకటే సంఘటితమై వివిధ రూపాల్లో ఉద్యమాలు చేసింది. అయినా ప్రభుత్వం కనికిరం చూపించలేదు. కనీసం అక్కడ రైతులతో పిలుచుకొని మాట్లాడలేదు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీని పిలుస్తారని ఆర్ము రైతాంగం అప్పుడు అనుకుంది. కానీ రైతులకు ఆ విషయంలో నిరాశ ఎదురైంది. ఇటు కామారెడ్డి జిల్లా బేసిక్గా తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో, భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రేపు అత్యంత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ఒక బహిరంగ సభను పెట్టడానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీతో పాటు ఇటు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయడానికి రైతులంతా సంఘటితం కావడింది. రేపటి డిక్లరేషన్ను యావత్తు తెలంగాణ ఉన్న రైతులకు భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యం ఒక అల్టిమేటం జారీ చేయబోతుంది. పెద్ద ఎత్తున రైతులంతా, రవీందర్, రేపు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు అని రైతులు చేయబోతున్నారని చెప్తున్నారు. సో జిల్లా వ్యాప్తంగా రైతులు ఎలా సంఘటితం అవుతున్నారు? ముఖ్యంగా రుణమాఫీ విషయానికి వస్తే అందరూ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నట్టు తెలుస్తోంది కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు అగమ్యగోచరం ఆందోళన చెందుతున్నారు. ఎవరు సహాయం చూస్తారనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి సభకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా రైతులంతా పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని, సంఘటితం కావాలని ఈపాటికే వివిధ మాధ్యమాలలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవాళ భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు సంపూర్ణ మద్దతు ఉంది. రైతులంతా సంపూర్ణంగా స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. అందుకు ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ ఈపాటికే రైతులంతా వెళ్లడం జరిగింది.
వారి బాధను ఆగ్రాన్ని వెలగక్కిన పట్టించుకోలేదు. ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొదటిసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులంతా పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకరు, అదేవిధంగా కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సభావేదికంగా నిజామాబాద్ జిల్లా రైతులకు ఏమన్నా భరోసా కల్పిస్తారని రైతులంతా వేచి చూశారు. సభ పొలిటికల్ స్టేటస్ గా నడిచింది తప్ప రైతులకు భరోసా కానీ, బాధ్యతాయుతమైన మంత్రులు కానీ, ఇప్పటి వరకు రుణమాఫీ పట్ల కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా పట్ల ఎప్పుడేస్తారు, ఎందుకు ఇయ్యారు అనే కారణాలు ఏది కూడా చెప్పని పరిస్థితి ఉంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రజలు ఇవాళ ఒక క్లారిటీ దొరుకుతుందని చూశారు. దాని పొలిటికల్ మైలేజ్ కోసం సభను వినియోగించుకున్నారు. రివ్యూకు వ్యవసాయ శాఖ మంత్రి హాజరు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇవాళ తప్పించుకునే ప్రయత్నము వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నాడు, కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు సంఘటితమయ్యారు. వివిధ మాధ్యమాల ద్వారా ఈపాటికే ప్రభుత్వంకి నిలదీస్తున్నారు, తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పాలకుల లోప ఎలాంటి ఇప్పటివరకు చర్యలు కనబడలేదు. లక్షలాది టన్నుల ధాన్యం రేపు కొనాల్సిన అవసరం ఉంటుంది. ఇక దొడ్డువడ్లకు బోనస్ లేదని ప్రభుత్వం చెప్పడంతో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా, దాదాపుగా దొడ్డువడ్లు వేసే ప్రజలు సన్నవడ్లు చాలా తక్కువగా ఉంటుంది, మరి దొడ్డువడ్ల పరిస్థితి ఏందని నిలదీసే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఏమార్చే ప్రయత్నం, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది, బూతులతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప ఒక పక్క ఇబ్బంది పడుతున్న రైతుల పట్ల ఆలోచించే ప్రయత్నం చేస్తలేదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పుష్కలంగా రెండు పంటలకు సరిపోయేంత ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉంది, నిజాం సాగర్లో నీళ్లు ఉంది. ఇప్పుడు వచ్చే సీజన్లో పంటలు వెయ్యానా వద్దా అనే విషయంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకుందామనే విషయం వైపు కూడా ఒకవైపు ఆలోచన చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో రైతులంతా తమకు తాము సంఘటితమై రేపు నిర్వహించనున్నటువంటి, అక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నటువంటి భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నటువంటి భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలి. పార్టీలకు అతీతంగా తరలి వచ్చి మనమంతా ఒకటైతే తప్ప ప్రభుత్వ మండలి వంచే పరిస్థితి ఏర్పడుతుంది. రవీందర్, ముఖ్యంగా రైతులు ఏమని డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా చాలా న్యాయంగా ఉంటున్నాయి, రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటున్నారు, ముఖ్యంగా రేపు ఏమి డిమాండ్ చేసే అవకాశం ఉందంటారు? ప్రభుత్వానికి రేపు స్పష్టంగా ఇవ్వనున్నారు. మీరు మేనిఫెస్టోలో చెప్పారు, వరంగల్ డిక్లరేషన్లో చెప్పారు, ఆ డిక్లరేషన్ మాత్రం అమలు చేయాలి, పంటకు పెట్టుబడి సాయం తక్షణమే విడుదల చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి, దాని ఈపాటికే ఎవరైతే వడ్డీ ఉన్నదో ఆ వడ్డీ పూర్తి కాలంలో మేము చెల్లించినాము, పంటకు పెట్టుబడి సాయంతో పాటు సన్నవడ్లకు కూడా మీరు భరోసా కల్పిస్తున్నారు, దానికి మేము స్వాగతిస్తున్నాం. దానికి తోడు ఇక్కడ దొడ్డువడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ అందించాలని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ఈపాటికే అనేక రకాలుగా ఉద్యమాలు చేసిన రైతాంగం రేపటి కామారెడ్డి డిక్లరేషన్ను ఇక్కడ నుంచి నూతన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసే సమయం కూడా ఆసన్నమైంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో నెలకొల్పనారని చెప్పవచ్చు. ఈపాటికి ప్రభుత్వాలకు దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణకు ప్రకటిస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్పినట్టు సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సునీత.